హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఫేస్ టు ఫేస్ విత్ విజ్డమ్ చౌదరి గారు పొలిటికల్ అనలిస్ట్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాలు కేవలం బీజేపీకి మాత్రమే కన్ఫైన్ చేసి చూడాలా లేకపోతే పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన తర్వాత దాని ప్రభావం వైసీపీ మీద ఎలా ఉంటుంది టీడీపీ మీద ఎలా ఉంటుంది జనసేన మీద ఎలా ఉంటుందని ఆలోచించాలా మొత్తానికి ఏంటంటే ఈ మీమాంస అయితే ఒకటి నడుస్తుంది అన్ని పొలిటికల్ పార్టీస్లో పండగ బీజేపీ ఇంట్లో అయితే దానికి అతిథులు మాత్రం అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరిని పిలుస్తారా ఎప్పుడు ఇలా ప్లేట్ అందుకుందామా అన్నట్టు చూస్తున్న పరిస్థితి సరే ఈ డెవలప్మెంట్స్ ఎలాంటి పరిణామాలకు దారితీపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉంచడానికి మనతో ఉన్నారు విజయం చౌదరి గారు నమస్తే ఎలా చూస్తున్నారు సార్ పురంధేశ్వరి గారి నియామకం అంటే ఒక అగ్రెసివ్ లీడర్షిప్ కొంత గ్లామరు వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది బీజేపీకి ఇక్కడ ఒకటి రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తా వస్తా ఉన్నాడు ప్రతిపక్షం ఓడి చీలిపోకూడదు వైసీపీని రానకుండా చేయాలనే ఏదైతే అతని ఆలోచన బయటపెట్టాడు దానికి అనుగుణంగానే ఈవేళ పావులు కదిలినట్టుగా కనపడతా ఉంది. ఈవేళ పావుల కన్యాలు గారు కూడా పురంధేశ్వరి గారిని అపాయింట్ చేయడం హర్షిస్తూ కూడా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఒక టీడీపీ వాళ్ళు దాన్ని ఇంకా స్పందించలేదు దాని మీద, ఎందుకంటే వేరే పక్షం ఏంటో ఏదైనప్పటికీ కూడా కారణాలు వాళ్ళ నుంచి అయితే స్పందన అయితే నేను గమనించలేదు. ఇప్పుడు ఒకటేంటంటే సోము వీర్రాజుని తీసేయటం అనేది దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేస్తే గనక ఇప్పుడు గత 2-3 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాల్ని పరిగణిస్తూ గమనంలో తీసుకున్నట్టయితే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి కలవకముందే జగన్మోహన్ రెడ్డి 4వ తారీఖున ఢిల్లీ బయలుదేరి వెళ్తాడు వెళ్ళాడు అనే పరిస్థితుల్లో అతను మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ ఎవరి నడ్డా గారిని కానీ కలవకముందే ఇక్కడ మార్పులు అనౌన్స్ చేయటం ఒక రకంగా వైసీపీకి కూడా వాళ్ళు ఒక ఇండికేషన్ పంపించినట్టుగా కనపడతా ఉంది. అదేవిధంగా గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయి అమిత్ షాతో నడ్డాతోటి మోడీ గారితో వాళ్ళతో మాట్లాడి వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రెస్ మీట్లో చెప్పి ఆయన ఏమీ మాట్లాడలేదు అనేది అయితే అనుకున్నామో అది ఏంటి అనేది కూడా ఈవేళ కొంత రివీల్ అయినట్టుగా కనపడతా ఉంది. సో పాజిటివ్ ఇండికేషన్స్ టీడీపీకి ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. అయితే కొంతమంది మేధావులు ఇంకేం చెప్తున్నారంటే టీడీపీని ఓటు చీల్చి వైసీపీకి లబ్ధి పొందాలని చేశారని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అర్థం కాదంటే ఆవిడని బీజేపీ అధ్యక్షురాలని నియమిస్తే టీడీపీ ఓటు ఎందుకు చీల్తుంది అంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి కాబట్టి లేదా కమ్మ సామాజిక వర్గంగా కానీ ఆమె ఉన్నట్టయితే ఆమె ఏది ట్రయాంగిల్ కంటెస్ట్లో వచ్చినప్పుడు ఆమె టీడీపీ ఓటు చీల్చుంది అనేది వాళ్ళు అంటే ఒక విషయం సార్ సామాన్యులకు కూడా ఆంధ్రప్రదేశ్ అర్థమైన విషయం ఏంటంటే షీ హాజ్ ఎమర్జ్డ్ అబౌట్ ద క్యాష్ లైన్. ఎస్, ఇప్పుడు ఆమెకి ఒక కులానికి కన్ఫైన్ చేసి చూడటం అనేది కరెక్ట్ కాదు, సామాన్యుడికి కూడా అవగాహన ఉంది. అందువల్ల ఇప్పుడు ఆ ఎనాలిసిస్ చేసేవాడు ఆలోచన అది ఉండొచ్చు. ఎందుకంటున్నారంటే పురంధ్రేశ్వర గారు కూడా ఈ మధ్యకాలంలో కూడా ఫస్ట్లో అంత యాక్టివ్గా లేరు, కొంత ఇన్యాక్టివ్గా కూడా అయ్యారు. ఆ స్టేజ్లో మళ్ళీ ఆమెను యాక్టివ్ చేసినట్టుగా కనపడతా ఉంది. సో ఇవన్నీ పరిణామాలు ఏమైనప్పటికీ కూడా గత 2 సంవత్సరాల నుంచి జరిగిన పరిణామాలు కనుక మనం గమనంలో తీసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ కానీ అంటే ఏది అవుట్ ఆఫ్ కెమెరానో లేకపోతే చిట్ చాట్ టాక్లో తప్ప అఫీషియల్ స్పీక్స్లో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ అనేది భారతీయ జనతా పార్టీని విమర్శ చేయటం మనం చూడలా. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు విమర్శ చేయకూడదు ఇంకేముంది. ఎస్, కానీ ఇప్పుడు అధిష్టానం రూలింగ్ పార్టీ మీద పోరాటం చేయమంటే సోము వీరాజు గారు కానీ మిగతా కొంతమంది అందులో ఏదైతే ఇప్పుడు బీజేపీని మనం బయట జనాలు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం బీజేపీ వైసీపీ బీజేపీగా విడిపోయింది. సో వైసీపీ అనుకూలంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు వైసీపీని కాకుండా తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నారని కూడా మనం ఈ డిస్కషన్లో వింటా ఉన్నాము. సో అది ఈవేళ ఆ కోవలో చెందిన వాడే సోమవీరరాజు కానీ ఇంకా కొంతమంది కానీ సో వాళ్ళని తప్పించడం ద్వారా వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చారనేది అర్థమవుతుంది. ముందేమన్నారంటే కన్నా లక్ష్మణ్ గారిని పెట్టినప్పుడు టీడీపీకి అనుకూలంగా పెట్టారని అన్నారు ఆ రోజుల్లో. కన్నా లక్ష్మణ్ గారు టీడీపీని కాకుండా వైసీపీని విమర్శ చేస్తుంటుంటే అమరావతి విషయంలో కానీ
ఆయన తప్పించి సోమవీరరాజు వచ్చినాక ఇక్కడ బీజేపీ రాష్ట్ర పార్టీ యొక్క వ్యూహాలు వైసీపీకి అనుకూలంగాను టీడీపీకి వ్యతిరేకంగాను మనకి కనబడటం స్పష్టంగా చూసాం మనం. ఇప్పుడు మేము అది కాదు, రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగానే మేము స్టాండ్ తీసుకున్నాం అనేది పైగా చెప్తున్నప్పటికి కూడా నాకు తెలిసి గుజరాత్లో కంటిన్యూస్గా 3 టర్మ్లు మరి భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి మోడీ గారికి రాజకీయ వ్యూహాల్లో నేను గమనించినంత వరకు రాజశేఖర రెడ్డి గారు కూడా పనికిరాడు, కాంగ్రెస్లో ఏ నాయకులు పనికిరాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా పనికిరాడు. ఆ విషయంలో డెవలప్మెంట్ యాక్టివిటీలు వేరు. ఇంకా నిజానికి చెప్పాలంటే మోడీ గారు చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది మోడీ గారే కాదు, దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు యొక్క ఆయన చేసేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ నిన్న కాక మన మహారాష్ట్రలో పట్నీస్ కానీ చాలామంది ఓపెన్గా కూడా మాట్లాడిన సంఘటనలు, ఈవెన్ అర్జున్ సింగ్ మన ఇతను దిగ్విజయ్ సింగ్ కానీ అర్జున్ సింగ్ కానీ మధ్యప్రదేశ్లో కూడా మాట్లాడటం మనం చూసాం. సో ఆ ఆలోచనప్పుడు రాజకీయంగా ఎత్తుగడ లేయటంలో ఒక స్ట్రాటజీగా బీజేపీ ముందుకెళ్తున్నది స్పష్టంగా కనపడతా ఉంది. మరి అదేవిధంగా అన్ని రాష్ట్రాలకి మార్చారు, తెలంగాణలో కూడా కిషన్ రెడ్డిని చేయడం మూలంగా మేము ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన శత్రువు కానీ మాకు టీఆర్ఎస్ ఆ బీఆర్ఎస్ అనేది మా ప్రధాన శత్రువు కాదని. అయితే చౌదరి గారు, నాకు ఒక సందేహం అంటే ఈసారి బీజేపీ తన ఎత్తుగడ, మీరు ఇందాక అన్నారు ఎత్తుగడల విషయంలో వైఎస్ఆర్ బాబుల్ని మించేసి వాళ్ళిద్దరిని మిక్సీలేసి బయట తీస్తే మోడీ వస్తాడని, ఓకే. ఇక్కడ 2 రాష్ట్ర పార్టీల అధ్యక్షుల్ని మార్చడం ద్వారా, ఇక్కడ ఇక్కడ పునందేశ్వరి గారిని, అక్కడేమో కిషన్ రెడ్డి గారిని పెట్టడం ద్వారా పాలక పక్షాలకి అక్కడేమో అనుకూలంగా కిషన్ రెడ్డి, ఆయన మీద ఆ ముద్ర ఉంది, దాంట్లో ఆ టాల్లో ఎంత నిజమో తెలియదు కానీ ముద్ర అయితే ఉంది. ఇక్కడ ఇప్పుడు సరే నందమూరి కుటుంబంలో మళ్ళీ సఖ్యత ఏర్పడింది, అందరూ రీయూనిట్ అయ్యారు, సో కొంచెం తెలుగుదేశంతో కలిసి జెల్ అవుతుంది, ప్రయాణం చేయాలి, జర్నీ చేయాలి, అండ్ వైసీపీకి మేము అనుకూలం కాదని ముద్ర తొలగించుకోవాలని చెప్పే వ్యూహంతో, అంటే కత్తికి 2 వైపులా పొందినట్టు అక్కడేమో పాలక పక్షానికి అనుకూలంగా చేశారు, ఇక్కడేమో ప్రతిపక్షానికి అనుకూలంగా చేశారు. ఈ ఎత్తుగడ పారుతుందా? డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అంటే తెలంగాణలో ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ చేసే దాంట్లో ఏమవుతుందంటే బీఆర్ఎస్కి బీటీఎంగా బీజేపీ అని ముద్ర పెడితే కనుక ఇక్కడ వీక్ అయ్యే అవకాశం ఉంది, కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. ఇక్కడ మైనార్టీ ఓటు కూడా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది తెలంగాణలో. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీతో కలవటం మూలంగా అక్కడ కూడా మైనార్టీసీ ఓటింగ్లో కొంత టీడీపీకి డిసడ్వాంటేజ్ ఉన్నా అంత పాజిటివ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉండదు, ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో అతను మైనార్టీసీల్ని ముఖ్యంగా క్రైస్తవుల విషయంలో కానీ ముస్లిమ్స్ విషయంలో కానీ ఏదైతే పోలీస్ కేసులు కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ సిబ్బంది పడిన సంఘటనలు మనం అనేక చూసాం. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇదివరకంత దూకుడుగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారనేది మాత్రం కనబట్టలేదు అక్కడ వాళ్ళ స్టాండ్ ఎట్లా అయినప్పటికీ కూడా. అయితే కొంతమంది ఏంటంటే బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా వైసీపీని వ్యతిరేకించినప్పటికి కూడా మరి అది న్యూట్రల్గా వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటారనేది మనం కొంచెం ఇంకా డీటెయిల్గా స్టడీ చేయాల్సిన అవసరం. అంటే లీడర్షిప్కి వచ్చేప్పటికి నేను జస్ట్ కంపారిజన్ చేయొచ్చో చేయకూడదో తెలియదు, సోమవీరరాజు అసలు అంటే ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ అధ్యక్షులను చూస్తే ఇంత ప్రభావశీల రహితమైన అధ్యక్షుడిగా ఇంతవరకు ఎవరైనా పేరు తెచ్చుకున్నారా బీజేపీకి? సీట్లు రాకపోవచ్చు, ఓట్లు రాకపోవచ్చు, బట్ ఇంత నిష్క్రియాపరత్వంతో వ్యవహరించిన అధ్యక్షుడు అనే పేరో నిందో వాస్తవం విమర్శ ఎవరైనా ఎదుర్కొన్నారా ఇంతవరకు? మీకు నేను గోదావరి జిల్లా వాడిని, సోమవీరరాజు వార్డు కౌన్సిలర్ గెలవలేనాడు రాజమండ్రి మున్సిపాలిటీలో, అతని చంద్రబాబు పుణ్యం అని ఎమ్మెల్సీ అయ్యి ఈవేళ అతను పార్టీ ప్రెసిడెంట్ అయ్యి మాట్లాడే దాని మీద అందరు నవ్వుకుంటుంటారు. అది బీజేపీ ఏదైతే నిర్ణయం తీసుకుందో, అంటే వాళ్ళు చెప్పుకోవడానికి సామాన్యుడు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప ప్రాక్టికల్ గా లీడ్ చేయడానికి అయితే అంటే ఈ ఒక్క చోటే పనికి రాల, చాలా రాష్ట్రాల్లో అది పనిచేసింది, ఒక్క చోటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా హర్యానాలో బాగా పనిచేసింది. హర్యానాలో మన లోక్దళ్ చౌదరి శరణ్ సింగ్ కొడుకుది దాని కూడా కాదని అక్కడ అధికారం రావడానికి అవకాశం వచ్చింది అదే హర్యానాలో. సో ఇక్కడ ఆ పరిస్థితి రాలా, ఎందుకంటే అక్కడ పెట్టిన లీడర్షిప్ కూడా
అది జనంలో ఉండాలి, వాటికి లీడింగ్ పబ్లిక్ లో. అదే అదే ప్లేస్ లో మరి కన్నా లక్ష్యాన్ని చేసినప్పుడు కొంత ఆయన తీసుకొచ్చారు, ఊపు తీసుకొచ్చారు. అది కాస్త మొత్తం ఇదైపోయి వాళ్ళు ఎంతసేపు ఏమవుతుందంటే బీజేపీ వాస్తవాలకు పోవాలి, రియాలిటీస్ పోకుండా మనం కలల్లో వ్యవహరిస్తే ఎవడేం చేయలేము. వాళ్ళు ఇక్కడే వ్యవహరించారు. అది కాదు, ఈ రోజు కూడా టీవీ డిబేట్లు పంపించి, ఎందుకు నువ్వు నేషనల్ పార్టీ కాబట్టి ప్రతి టీవీ డిబేట్లు ఆహ్వానిస్తున్నారు, టీవీ డిబేట్లో మాట్లాడటం తప్ప గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎక్కడ ఉంది మీకు? మీరు అంటే బీజేపీ చేసిన అమలు చేసిన వ్యూహాలు 28 రాష్ట్రాల్లోకి ఎత్తైతే 29వ రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్తగా ఏర్పడిన తెలంగాణ కదా ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా, ఎందుకంటే ఆ స్ట్రగుల్స్ ఇంకా మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఒక ఎత్తు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ చూడండి, హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నారు, ఇవాళ 7 రాష్ట్రాలని అతను ఒంటి చేత్తో ఏలుతున్నాడు. అంటే ఆ రకమైన అలాంటి రకమైన వ్యూహాలు అమలు చేయగల సత్తా అతను ఒక మంత్రినే, అతనేమి ఈడలాగా తొందరపడలే, అక్కడ చాలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చాడు హిమంత బిశ్వ శర్మ. రాజకీయంలో వాళ్ళేమి మఠాలు చారిటీ సంస్థలు ముఖ్యమంత్రి చేసిన సైక్యా కుటుంబం కూడా వాళ్ళు బీజేపీతో ఉందని అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యసభ మెంబర్ అవటమే అర్థమవుతా ఉంది. సో ఇన్ని జరిగిన తర్వాత ఈరోజు అంటే ఒక ఆశ అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీలో, ఇవాళ కాబట్టి 2020 కనీసం అపోజిషన్లో కూర్చుంటాం, వాళ్ళేమి అధికారంలో కోసం అని వెళ్ళటం లేదు, అది క్లారిటీ ఉంది వాళ్ళకి. మనందరికన్నా ఎక్కువ క్లారిటీ బీజేపీ హెడ్ క్వార్టర్స్కి ఉంది, అధికారం కాదు అపోజిషన్లో ఉండి కొన్ని ఎక్కడ నట్లు బిగించాలి, ఎక్కడ స్కూళ్ళు బిగించాలి అనేది చేస్తుంది. అది ఈమె చేయగలదా? చాలామందికి చేస్తుందనే నమ్మకం ఉంది. మీరు ఎలా అనుకుంటున్నారు 2029కి? ఇప్పుడు అయిపోతున్నాం కదా 2029కి. ఒకటేంటంటే నాకు తెలిసినంత వరకు తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లోను బీజేపీ, ఎందుకంటే ఏమీ లేదు బీజేపీ అన్న రోజులే వెంకయ్య నాయుడు అక్కడ ఉండి బీజేపీ కంటే ఒక ఎగ్జిస్టెన్సీ పోయిన తర్వాత మాధవ్ గాని వీళ్ళంతా చేసిన పరిస్థితి. ఇప్పుడు యాక్చువల్గా సోమి విరాజన పెద్ద సబ్జెక్ట్ కాకపోయినా జీవీఎల్ నరసింహరావు కూడా ఏపీలో అతనికి బేస్ లేదు చెప్పుకోవడానికి తెలియకూడదు తప్ప, అతనంతా సెపాలిస్ట్ కింద ఢిల్లీ బేస్డ్ గాను నార్త్ ఇండియాలో ఉండి చేశాడు తప్ప అతను ఏపీగా పొలిటికల్గా అతను యాక్టివిటీ జీరో. సో అందుగురించి ఏంటంటే బీజేపీ ఒరిజినల్ స్టాల్ వాట్స్ని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి చేయటం అయితే ఒకటేంటంటే ఇప్పుడు ఎట్లా వస్తుందంటే బీజేపీ కూడా మనం డిబేట్లు మనం అనుకున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ఇటువంటి వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ తరఫు నిలబెట్టినా బీజేపీగా చూడరు, వ్యక్తిగతంగా వాళ్ళు మెయిన్ ఫైట్ లోకి వస్తారు. సో ఆ పరిస్థితికి ఏదైతే త్రిపురలోను అస్సాం లో చేసింది కదా ఆ పరిస్థితి వస్తే తప్ప. అదే నేను చెప్పబోతున్నా సార్, తమిళనాడులో కూడా ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ సాహసం ఈ కాంగ్రెస్. నేను చెప్పేది బీజేపీ కెన్నాట్ ఎక్స్పెక్ట్ సచ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఏంటంటే పార్టీ కోసం డెడికేటే చేసిన వాళ్ళు, ఇక్కడ వీళ్ళు ఇండిపెండెంట్ చరిష్మా మా వల్ల కదా బీజేపీ ఇక్కడ ప్రభ వెలిగిపోతుంది అనుకునే ఆలోచన చేసే తత్వం. బేసిక్గా వీళ్ళ ఆలోచన విధానమే డిఫరెంట్. సో వీళ్ళు బీజేపీ ఆలోచన విధానానికి అకామిడేట్ అవుతారని ఇలాంటి వాళ్ళు పెద్దిరెడ్డి బొత్సను నేనైతే అనుకోవట్లా, మీరేమంటారు? అప్పుడు ఎందుకంటే పెద్దిరెడ్డి బొత్స అని ఎందుకు చెప్పానంటే వాళ్ళు వ్యక్తిగతంగా చర్మిషం ఉన్నవాళ్ళు కాన్స్టిట్యూన్సీస్, అటువంటి వాళ్ళు బీజేపీ సింబల్ పెట్టుకున్నా కానీ బీజేపీ బలపడటానికి పొలిటికల్గా ఎస్టాబ్లిష్ కావడానికి ఉపయోగపడతారు వాళ్ళు, వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది కాబట్టి. అటువంటి వాళ్ళు సామాన్యాన్ని తీసుకొస్తే వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు పరిస్థితి వ్యాక్యూ వాళ్ళు లేదు అక్కడ. నేను పవన్ కళ్యాణ్ కూడా మూడో పార్టీకి ఎందుకు అడ్జస్ట్ కాలేకపోతున్నాడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో? టూ పార్టీ వాక్యూమ్ లో కాంగ్రెస్ ది ఆ రోజునే కనుక కరెక్ట్ గా పావులు కడిగి ఉంటే కాంగ్రెస్ ని ఫిలప్ చేయడంలో ఇంకోళ్ళు ఎవరు రాలా ముందుకి. ఆ వాక్యూమ్ ని వైసీపీ క్యాప్చర్ చేసుకుంది, కాంగ్రెస్ పతనాన్ని మూలంగా ఎదిగింది వైసీపీ. అయితే వైసీపీకి ఏముంది? ఏం లేదు. ఇవాళ వైసీపీ క్యాడర్ లో మోర్ దెన్ 90% కాంగ్రెస్ క్యాడర్. రైట్, ఇప్పుడు మీరు అన్నట్టు పొలిటికల్ వాక్యూమ్ అంటూ లేదు కాబట్టి ఆ వ్యాక్యూమ్ని సృష్టించి దాన్ని భర్తీ చేసే కెపాసిటీతోటి పునర్దేశం వెళ్తుందనే ఆలోచనతో ఆమెను ఇక్కడ నియమించారు. లెట్స్ హోప్ సో ఆమె కూడా మంచి పర్ఫార్మెన్స్. మహారాష్ట్రలో కూడా వాళ్ళ ఎత్తుగడలో భాగంగానే ఏమైనా మహారాష్ట్రలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మహారాష్ట్ర బీజేపీ దెబ్బతింటుందని రిపోర్ట్స్ వచ్చినాయి. సో దాన్ని ఫిలప్ చేసుకోవడానికి శరద్ పవర్ పార్టీని కానీ శివసేనకి అన్ని చీల్చడం మూలంగా
కొంత లబ్ధి పొందాలి అనేది ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది చెప్పలేదు. బీహార్ లో ఎవరు అతను పాటిల్ని ఆ కుర్రాడిని ఏం పేరు అతను అసలు అసెంబ్లీ ఎలక్షన్ లో మొత్తం షేక్ చేశాడు. అతన్ని నువ్వు అన్ని కేసులు పెట్టాను చేర్చుకుని నువ్వు బీజేపీలో చేర్చుకున్నావు. చేర్చుకుంటేప్పుడు కాంగ్రెస్ మళ్ళీ డౌన్ కెళ్ళిపోయింది, అక్కడ బీజేపీ పికప్ అయింది. అట్లా లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళతో లాభం ఉంటుంది తప్ప లేని వాళ్ళతో లాభం ఉండదు. రైట్, వి హావ్ టు సీ అండి. థ్యాంక్ యూ చౌదరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. విజ్డమ్ చౌదరి చెప్తున్నారు, పురంధేశ్వరి ఖచ్చితంగా ఏపీ బీజేపీలో ఒక సెన్సేషన్ కాబోతోంది. అలాగే చంద్రబాబు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేయాలి. ఆమెతోటి సోము వీర్రాజుతో డీల్ చేసినట్టుగా ఆమెతో డీల్ చేయడం అంత వ్యవహారం ఏం కాదు. ఆమె ఎన్టీఆర్ కుమార్తె కాదు, ఒక వ్యక్తిత్వం ఇండిపెండెంట్గా రాణించిన ఒక మహిళా నేత. సో పావులు కదిపేప్పుడు ఆచి తూచి వెళ్లాల్సిన అవసరం అటు రేపు పొద్దున చంద్రబాబుకైనా ఇటు జగన్మోహన్ రెడ్డికైనా ఉంటుంది. అండ్ ఎనీహౌ ఇదే వైజ్ డెసిషన్ ఆమెను నియమించడం అనేది మాత్రం ఎక్కువగా జనాల నుంచి వస్తున్న అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.